నమస్తే మనతో మాట్లాడడానికి ప్రముఖ డైరెక్టర్ గీతా కృష్ణ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ అండ్ ఇంకొకటి సార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరా నందని కూడా ఈ మధ్య బయటికి తీసుకొచ్చారు అంటే గెలవగానే బయటకు వచ్చాడు అది కూడా ప్రెస్ ముందరికి అంటే అటు చంద్రబాబు నాయుడిని కూడా గెలవడానికి వెళ్ళారు అంటే వార వారసత్వ అంటే బయట ప్ర అంటే తీసుకొస్తున్నారా బయటికి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నా చెప్పలేదు కానీ నాకు రేణుదేశాయ్ కూడా తెలుసు కావాల్సిన అమ్మాయి కాబట్టి రేణుదేశాయ్ కొంచెం ఫోర్స్ అయి ఉంటుంది ఇతను కావాల నువ్వు రానండవు పవన్ కళ్యాణ్ వరకు అంతవరకు నేను చెప్పగలను అది మీరు ఇనిషియేషన్ తీసుకుని నేను లాస్ట్ లాస్ చెప్పాను ఏడో ఏడో దేశాయ్ అప్పుడు కూడా ఆ గూట్లో చిలకల వస్తూ ఉంటుంది కదా మీడియాలోకి అవి వేస్ట్ వస్తే దమ్ముంటే చాలా పవన్ కళ్యాణ్ సంబంధం లేకుండా పెఠాపూర్లో చేసి ఉంటే ఓహో ఈ డెబ్బై వేలు పదార్థికి నేను కూడా ఉడత సహాయం చేశాను రాముల్ బ్యారేజ్ కట్టినప్పుడు శ్రీలంకకి ఎలా చేస్తే అలా చెప్పుకోవచ్చు నువ్వు అలా చేయలేదు ఇప్పుడేంటి ఈస్ జరవండ్ చేసే మైనస్ పవన్ కళ్యాణ్ షీఈ్ నథింగ్ షీఈ్ అనక్స్ అన్సక్సెస్ఫుల్ హీరోయిన్ అండ్ బై ఆల్ మీన్స్ అండ్ ఇక్కడ ఫ్యామిలీ కూడా ఇష్టపడని ఒక అమ్మాయి తర్వాత అమిషా పటేల్ చేసుకుందాం అనుకున్నవాడు ఈ అమ్మాయిని చేసుకున్న ఆపదధర్మంగా అనుకోకుండా చేసుకున్నవాడు ఇన్ని నేను మొన్న ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు ఏంటంటే కొడుకుని కాదు కాదు అనుకోడు కదా మంచి హైటు అందంగా ఉన్నాడు అబ్బాయి కొడుకు కూతుంది కాదనుకోడు తర్వాత ఈ ఈవిడికి కూడా నిన్న చూశాను చిన్న పాప బాబు ఉన్నారు అది నేను ఎంతవరకు చూడలేదు చక్కగా ఉన్నారు యాక్చువల్గాను సో సాధారణంగా సంపదల్లో రకరకాల సంపదలు అట ఎవరి సంతానపు చెప్పేస్తాను సిరి సంపదలు అంటారు కదా ఓటి డబ్బు రెండు సంవత్సరం అట సంవత్సారం కూడా ఇప్పుడు మాలాగా ఒక్కొక్కనే ఒకటి చాలు ఒక అమ్మాయి చాలు కాకుండా మనోడి హ్యాపీగా అక్కడ ఒక ఇద్దరిని ఎక్కడ ఒక ఇద్దరిని ఇంకో అవసరం ఇంకో ఇద్దరిని పుట్టిస్తాడు ఆ విధంగా అది కూడా సంపదట ఇప్పుడు రామారావు గారు అన్ని సంపదలు ఎందుకు ఉన్నాయంటారు ఆయనకి పదకొండు మంది పూర్వం ఉన్న వాళ్ళందరికీ కూడా పది మంది ఐదుగురు ఆరు ఉండేవారు కదా సిరి సంపదలో అదొక ఒక సంపద నేను నిజంగా ఎకతాళి చెప్పట్లేదు నిజంగా కూడా నిన్న నిన్న రష్యన్ అమ్మాయి చంకల అబ్బాయి అని చాలా బుద్ధిగా ఉన్నాడు ఇంకో పాప ఓ ఈ కూడా పవన్ కళ్యాణ్ సంతానం అనుకున్నాను అనమాట ఆ విధంగా అకిరాన్ని తీసుకురావడం కారణం అయితే ఒకటి ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలి ఇప్పుడు తప్పేముంది చంద్రబాబు నాయుడు కొడుకుని ఏ సంబంధం లేకుండా ఉండి పప్పు ఉంటే ఏ నాలెడ్జ్ లేని ఇప్పుడు నాలెడ్జ్ సంపాదించుకున్నాడు ట్యూషన్లు పెట్టుకున్నా అవి పెట్టుకున్నా నేను ముందు చెప్పాను ఇదో నాలెడ్జ్ లేదండి తర్వాత ఒక మాట మహాడి ఒక మాట మాట్హాడుతూ ఉంటాడు రాహుల్ గాంధీ అంతే రాహుల్ గాంధీకి మళ్ళీ ఎవరెవరు చెప్పించారో చెప్పారో కూడా చెప్తాను ట్యూషన్ మేము ఫిల్మ్ స్కూల్లాగా అక్కడ పొలిటికల్ థింకర్స్ ద్వారా నేర్చుకున్నాడు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి అప్పుడే డ్రెస్ అయ్యి మార్చి మొత్తం అంత గెటప్ మార్చి మాట్లాడడం వచ్చింది ఇంగ్లీష్ వచ్చు చదువుకున్న మంచి స్కూల్ ఇంగ్లీష్ అవ్వడం మాట మన సౌత్ ఇండియాకే గొప్ప ఇంగ్లీష్ మహాటం అంటేనే అక్కడ ఉన్న డ్రాప్ అవుట్ స్కూల్ గర్ల్స్ అందరూ కూడా ఇక్కడ హీరోయిన్లు అవ్వట్లేదు బాంబేలో వేస్ట్ ఫిలోస్ వాళ్ళద్దు అక్కడ అదేనప్పుడు కాజల్ గీజల్ అందరు ఇక్కడికి వచ్చి దానికి ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడు ఎందుకు మాట్లాడు మంచి స్కూల్స్ కాబట్టి ఆ విధంగా రాహుల్ గాంధీ బాగా మాట్లాడతాడు ఏం మాట్లాడాలో తెలియని దబ్బి వేస్ట్ ఫిలో ఆఫ్ ఇండియా అతను లేకపోతే ఈ పార్టీకి అసలు ఇంత అవకాశం వచ్చి ఉంటేది కాదు ఆర్ఎస్ఎస్కి ఇంత అవకాశం వచ్చి ఉండేది కాదు బీజేపీలో నాన్సెన్స్ పిలుస్తున్నారు కొంతమంది వాళ్ళకి వచ్చేది కాదు నాన్సెన్స్ అనేక ప్రూవ్ చేసేటప్పుడు ఇప్పుడు ఇప్పుడు నేర్చుకున్నాడు వచ్చాడు బయటికి ఇప్పుడు అక్కడంత ఎందుకు తీసుకురాడు ప్రతి ఒక్కరు కొడుకుని తీసుకొస్తాడు ఇతను తీసుకురాలేదు అతనే వచ్చాడు ఆ దూరం దూరం నిలబడుతున్నాడు కదా చాలా మర్యాదగా నిలబడుతున్నాడు నమస్కారం పడుతున్నాడు రానా డాడ్డీ అంటూ తప్పే తప్పేముంది అది మాపలికే పెద్ద పూసుకుని వచ్చేసి ఇలా పట్టుకుని అలాగవు మా దట్ ఈస్ వేర్ యూ షుడ్ అప్రిషియేట్ హెమ్ అతని గురించి బాగా తెలిసి నాకు అలాగే అన్నల్నే అండవు చిన్నవాడు కాబట్టి చిరంజీవి గారు మొద్దు పెట్టుకుంటే నాగబాబు ఏదో అక్కడక్కడ వాగినా కూడా ఎందుకు ఊరుకుంటాడు అన్నాళ్ళు కాబట్టి వాళ్ళ వాళ్ళు రావడం అతనికి ఇష్టం లేదు నాకు నా అతని యొక్క వ్యక్తిత్వం చెప్తాను అతనుగా అతను ఈ పది సంవత్సరాలు ఓడిపోయి భరించాడు కానీ వాళ్ళందరూ సపోర్ట్ చేయని అడగడు అదే విధంగా కూడా నువ్వు వచ్చే నాయనక నిలబడే అనే టైపు కాదు అతను హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ చెప్పగలను ఆ అబ్బాయిని రెండు దేశ వెళ్ళి మీ ఫాదర్నే అంటిపెట్టి పెట్టు కూర్చొని ఉంటుంది రమ్మంటాడు రాకపోతే అడగడు ఎక్కడన్నా చూసారా వాళ్ళు ఇంక చూసి మాట్లాడు నవ్వటం కానీ ఎక్కడ చేయడు తనలో దాన్ని నవ్వుకుంటాడు పవన్ కళ్యాణ్కి ఒక ఎయిటీ పర్సెంట్ హెస్ ఘట్ ఎ గుడ్ హ్యాబిట్స్ ఓకేనా తర్వాత నేర్చుకునే తత్వం కూడా ఉండాలని అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడిని బికాజ్ ఐఎమ్ ఓల్డర్ టు హిమ్ నా దగ్గరికి వచ్చేటట్టు కాదు అంతకు మించే లేదు ద్వేషం ఏమి లేదు ప్లస్ ఏమో ఆ తక్కువ సీట్లు ఆడడం అనేది మిగతా కాపులాగే మిగతా సాధారణమైన కాపులాగే నేను కూడా ఫీల్ అయ్యాను ఇరవై ఒక సీట్లతోటి ఎందుకు ఎన్ఎఫ్ అన్నావు వీళ్ళ వీళ్ళ దాని వెనకాల వీళ్ళ కుతంత్రం ఉంటుంది ఇప్పుడు కూడా చెప్తాను నేను నేను రాను రాను గైడ్ చేస్తాను చూడండి ఈ కుతంత్రం లేదనుకున్నారా అంతా అందరికీ తెలుసు కాబట్టి ఈసారి ఊరుకోరు కాపులు థర్టీ ఫోర్ పర్సెంట్ ప్లస్ మిగతా ఇవన్నీ కూడా అందరూ కలిసిపోతారు వీళ్ళకి సీట్లు ఎక్కువ వచ్చేసినవి అన్ని విర్రవీయటం అనేది జరగదు జరిగితే ఎదుగుట విరుగుట కొరకే అని చెప్పారు మొన్న ఒక దాంట్లో జగన్ గురించి అలాగే అభివృద్ధి దాబ్ తింటారు తర్వాత లోకేష్కి ఫ్యూచర్ ఉండదు చెప్పిన ప్రామిస్లు అన్నీ చేయాలి ఓకే అండ్ ఆల్సో డెఫినెట్గా మీ బొమ్మలు వేసుకోకూడదు దీని మీద డబ్బులు ఖర్చు అయినా కూడా పబ్లిక్ లిటిగేషన్ చేద్దాం అనుకుంటాను నో ఇండియన్ పొలిటీషియన్స్ షుడ్ పుట్ దేర్ ఫోటోగ్రాఫ్ ఆన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ మీద బొమ్మలు కానీ మా ఆస్తుల మీద మీ బొమ్మలే అన్నాను అదేందే అవి రోడ్డు కడితే బాధ సోమది హోటల్ పెడితే నీదా దానికి కూడా క్రిషారు వాళ్ళు వీళ్ళు ఎంత ఇదే క్రిషన్ చేశారో జగన్నాళ్ళు అంత ఎత్తుకు లెగిసిపోయాడు మన కోటపి జయో జయో చంద్రన్న అని ఎలా వాడారు అసెంబ్లీలో నాకు నవ్వు వచ్చింది అది అదే ఉంటారా ఉంటారు ఒక కొంత అక్కడ ఎవడ అన్నారే అన్నట్టు కొంచెం డబ్బులు పాడేస్తే ఓట్లు వేస్తారు అన్నాడు ఆ విధంగా డబ్బులు ఇస్తే భజన భజనమేలా ఉంటుంది మాకు అంతకుముందు ముత్యాల ముగ్గు సినిమా తీశాడు బాపు గారు అందులో ఎవడన్నా పొగుడుతుంటే రావుగోపాల్ గోపాల పక్కన ఇద్దరు బటరాజులు ఉంటారనమాట తబలా వేసుకుని ఈ పొగుడుతున్నాడు తెలియాలి కాబట్టి సార్ మీరు చాలా గొప్ప సార్ నేను ఎవడన్నా అన్నాడు ఇంకా ఆయన వెళ్ళి అంట అదే ఆ టైపు వాళ్ళు ఎక్కడ అన్ని చోట్ల ఉంటారు ఇప్పుడు జగన్ ఇప్పుడు పిచ్చిన పార్టీ చాలా చాలా జాగ్రత్తగా మెలుపు లేకపోతే జాగ్రత్త ఉండకపోతే వాళ్ళు పడిపోతారు ఆ పడిపోయే టైంకే చంద్రబాబు నాయుడు గారికి ఓల్డ్ కూడా అయిపోతాడు అప్పటికి ఇప్పుడు బోర్డికి జరిగింది అదే దీపాలు వెలిగించడాలు చప్పటలు కొట్టడాలు ఇవన్నీ జనాలు నమ్మే మహాడితే జయశ్రీమా అంటాం వీళ్ళు జగన్ వాళ్ళు మహాడితే నింబి వాళ్ళ అమ్మగారు వచ్చి దేవుడి బిడ్డలు అక్క వచ్చి చెల్లి వచ్చి దేవుడి బిడ్డలు ఎవరు అయితే ఎవరికి కావాలి పరిపాలన బాగుండాలి ముందు అది పక్కన పెట్టి చెప్తున్నారు కదా ఈ బిడ్డల గిడ్డలు ఆయన కూడా జై శ్రీరాము మాట్లాడితే స్వామి వివేకానంద స్వామి వివేకానంద వాట్ ఈస్ టాకింగ్ బాడీ జనాలతో అందరిలోకి వన్ సెకండ్ ఇస్ బికమ్ బీపీ సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయలేరు ఇప్పుడు వీళ్ళందరూ ఉంటే కానీ సో ఇదే జరుగుద్ది చంద్రబాబు నాయుడు గారికి జరిగిన లోకేష్ జరిగిన డ్రిబంబర్ దిస్ సెక్టరీ ఈజ్ బికాస్ ఆఫ్ కాపుస్ అండ్ పవన్ కళ్యాణ్ జయమ్మ జయమ్మ చంద్ర ఎలా కొనబడేది అసెంబ్లీలో నాకు నవ్వు వచ్చింది అది అది తందంత ఉంటారు అక్కడ కొంత అట్ ఎవడన్నారే అన్నట్టు కొంచెం డబ్బులు పాడేస్తే ఓట్లు వేస్తారు అన్నాడు ఆ విధంగా డబ్బులు ఇస్తే భజన భజన భజనమేలా ఉంటుంది ఇప్పుడు జగన్ ఇప్పుడు వచ్చిన పార్టీ చాలా చాలా జాగ్రత్తగా మెలుకు లేకపోతే జాగ్రత్త ఉండకపోతే మళ్ళీ పడిపోతారు ఆ పడిపోయే టైంకే చంద్రబాబు నాయుడు గారికి కూడా అయిపోతాడు అప్పటికి ఇప్పుడు బోర్డికి జరిగింది అదే దీపాలు వెలిగించడాలు చప్పటలు ఆ ఇవన్నీ జనాలు నమ్మే మహాడితే జైశ్రీ మా అంటాం వీళ్ళ జగన్నాళ్ళు మహాడితే నిమ్మే బిడ్డని వాళ్ళ అమ్మగారు వచ్చి దేవుడి బిడ్డలు అక్క వచ్చి చెల్లి వచ్చి దేవుడి బిడ్డలు ఎవరి బిడ్డ అయితే ఎవరికి కావాలి పరిపాలన బాగుండాలి ముందు అది పక్కన పెట్టి చెప్తున్నారు కదా ఈ బిడ్డల గిడ్డలు అయినా కూడా జై శ్రీరాము మాట్లాడితే స్వామి వివేకానంద స్వామి అభివేకా వాట్ ఈస్ ఈ టాకింగ్ బాడీ జనాలు అందరిలోకి వన్ సెకండ్ ఈజ్ బికమ్ బీపీ సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయరు ఇప్పుడు వీళ్ళందరూ ఉంటే కానీ సో ఇదే జరుగుద్ది చంద్రబాబు నాయుడు గారికి జరిగిన లోకేష్ జరిగిన డ్రెబంబర్ దిస్ సిక్టరీ బికాస్ ఆఫ్ కాపుస్ అండ్ పవన్ కళ్యాణ్ రైట్